అబద్ధాన్ని ప్రజలను నెత్తిన రుద్ది కన్ఫ్యూజ్ చేసి ఏదో చేయాలనుకుంటారు. కానీ మన 2014లో మన ఏపీ ప్రజలు అది కన్ఫ్యూజ్ అయిపోయారు. కన్ఫ్యూజ్ అయిపోయి ఏ పని చేయని చంద్రబాబు నాయుడు కోటేసి ఈరోజు తల కొట్టుకుంటున్నారు ఎందుకు వేసామని. కానీ తెలంగాణ ప్రజలు ఎంత తెలివిగా బిహేవ్ చేశారు. వాళ్ళు చేసిన కన్ఫ్యూజన్ని, వారి ఛానల్స్ చేసిన అబద్ధపు ప్రచారాన్ని తిప్పికొడుతూ మామూలు మెజారిటీలు కాదు 40,000, 50,000, 70,000 లక్ష మెజారిటీతో ఒక్కొక్కరిని గెలిపించారు అంటే ప్రజలు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. ఈ 4.5 సంవత్సరాల కాలంలో రాజశేఖర రెడ్డి గారు అభివృద్ధి వైపు నంబర్1గా తీసుకెళ్లిన ఏపీని అట్టడుగు స్థానం తీసుకెళ్లాడు చంద్రబాబు నాయుడు. సో అలాంటి వాడిని మనం తరిమి కొట్టకపోతే మన రాష్ట్రం బాగుండదు, మనం బాగుండం, మన పిల్లల భవిష్యత్తు బాగుండదు. సో నెక్స్ట్ ఎన్నికలకి మనం రెడీ అవడమే కాకుండా ఓటర్స్ని కూడా మనం రెడీ చేయాల్సిన అవసరం ఉంది.